అరే 306 కొత్త కేసులే వచ్చారా? ఏం రాలేదు సార్. ఒరే అసలే మంతెండ్ రాలా అనకండ్రా, చూసి చెప్పండి. ఓ పని చేయండి సార్, కొత్తగా ట్రైలర్ రిలీజ్ అయిందంట, అదొక్కసారి చూడండి. అంత మంచి ట్రైలరా? వాట్సాప్ చేస్తాను చూడండి. చాలా చూసాను ఇలాంటి. పొద్దున్నీ నా నీడ పోయింది సార్. ఏం పోయింది? నీడ పోయింది సార్. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ వాడు పోరాడలేడు. ఎందుకంటే వాడికి సెలవు దొరికినప్పుడు కోర్టు కూడా సెలవు కాబట్టి. అరే ఈడేవడో చాలా కొత్తగా వింతగా వెరైటీగా ట్రై చేశాడు, అండ్ తీసుకురండి. అయినా వాడు నీడపోవడం ఏంటి? నీడపోవడం ఏంటి సార్? నీడపోవడం అసలు నీడపోవడం అని జరుగుతాయా? నీడపోవడం ఏంటి అని పోలీసులు అతని గురించి చాలా తీసుకున్నారు. చాలా సస్పిషియస్ గా ఉన్నాండి. ఏ నువ్వెవరే? నెపోలియన్ సార్. ఏ నీడపోయిన నెపోలియన్? అవును సార్. ఏం ఆలోచిస్తున్నారు సార్? అక్కడ చూస్తే నీడ పోయింది, ఇక్కడ నీడుంది ఏంటి? అది సినిమా కదా సార్. కరెక్టే కదా, నేను ట్రైలర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి. సర్లే, పేరేంటి? నెపోలియన్ సార్. నేను అడిగిన సినిమా పేరు కాదు, నీ పేరు? ఆనంద్ రవి సార్. ఆనంద్ రవి? అవును సార్. చూస్తుంటే ఈ సినిమాలో హీరో నువ్వెలా ఉన్నావు? కథ హీరో సార్. సెటైర్లు వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు చాలు. కథ ఎవరు రాశారు? డైరెక్టర్ రాశారు సార్. డైరెక్టర్ ఎవరు? నేనే సార్. నీకు నువ్వే కథ రాసేసుకుని డైరెక్టర్ అయిపోయి సినిమా చేసేసి నీడ పోయిందని ఓ కంగారు పడిపోతున్నావు. నీడ కనబడబోతున్న సినిమా తీసేస్తావా? ఏ సాయంత్రం 6 తర్వాత నేను కనిపించాను, నేను కనీసం షార్ట్ ఫిల్మ్ అయినా తీసానా? ఇంతకుముందు ఏం చేసావు? ఇప్పుడే బావర్చికి వెళ్ళి బిర్యానీ తిని వస్తాను. బావర్చి వెళ్ళి బిర్యానీ తిన్నావా, భీమవరం వెళ్ళి బాదుషా తిన్నావా అని అడగట్లా. సినిమాలో ఏం చేసావు? ప్రతినిధి అని ఒక సినిమాకి కథా మాటలు రాశాను సార్. ఏ ప్రతినిధి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అప్పట్లో బాగా హిట్ అయింది కూడా, తమిళ్లో కూడా మంచి టాక్ వచ్చింది. ప్రతినిధి చేసావా? డబ్బులు కూడా కొంచెం వచ్చాయండి సార్. ఏంటి కొంత తీసి నువ్వే ప్రొడ్యూస్ చేసుకున్నావు ఏంటి సినిమాని? లేదు సార్, గుప్తా అని వేరే అని ఉన్నారు సార్, కొంచెం గట్టి అని. ఏంటి రేట్లోనా వెయిట్లోనా గట్టి? రెండు కొంచెం గట్టిగా ఉంటాయి. సినిమాలో హీరోయిన్ అయినా పెట్టావు లేకపోతే నువ్వే ఏమన్నా అంత రిస్క్ తీసుకెళ్ళేస్తావు? ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ ఇబ్బంది పడతారు. అవును సార్. ఒక అమ్మాయిని తీసుకొచ్చి తెచ్చారా? బాంబే నుంచి తెలుగు రాని అమ్మాయినే కదా తెచ్చారు? కాదు కాదు సార్, తెలుగు వచ్చి సార్, అమ్మాయికి చాలా బాగా మాట్లాడతా సార్, లోకల్ అమ్మాయి సార్. ఓకే, ఆ అమ్మాయికి నీడు ఉంటుందిగా. అయ్యో అమ్మాయికి ఉంటుంది సార్. ఆ విషయంలో డిస్ప్యూట్ ఏం లేదు, అక్కడికి లేదు అంతే. ఎందుకంటే ఇంకా నీడ అది ఆ అమ్మాయికి కూడా కనబడలేదు అనుకో, ఇంకా థియేటర్లో కూడా ఎవరు కనబడతారు కదా. ప్రతినిధి అవునండి. ఆ సినిమాలో సీఎంను మాయం చేసావు, నెపోలియన్. ఈ సినిమాలో నేడను మాయం చేసావు, నెక్స్ట్ సినిమాలో నువ్వు మాయం అయిపోతావు? అంటే సినిమా అంటే మాయ కదండి. నేను ట్రైలర్లో సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. ఏంటి సోషల్లో అంత స్ట్రాంగ్గా? సైన్స్లో కొంచెం వీక్ సార్ అంత. టాపిక్ మార్చకు, సినిమా గురించి చెప్పు. అంటే సినిమాలో కొంచెం సొసైటీ గురించి అలా చెప్తూ ఉంటే కొంచెం ఉంటుంది కదా సార్? ఏంటి ఆ డైలాగ్ ఏంటంటే లాస్ట్లో స్ట్రాంగ్గా చెప్పి ఏంటది? అదే సార్, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ పోరాడలేరు సార్. పోరాడలేదు ఎందుకంటే వాళ్ళకి కోర్టు సెలవు దొరికినప్పుడు వీళ్ళకి కూడా సెలవు కదా. ఓహో, మామూలుగా సెలవు దొరకకపోతే వీళ్ళు ఎగేసుకుని వెళ్ళి వేసేస్తారు కేసులు. చెప్పాలి కదా సార్, అంత ఖాళీగా ఉంటారా? ఖాళీ లేక కదా సార్ ఇదన్నీ చెప్పేది. యాక్చువల్గా నువ్వు టచ్ చేసిన టాపిక్లు అన్నీ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సోషల్ అవేర్నెస్, ఈ స్పీడ్ బ్రేకర్లు, మర్డర్. నిజంగా స్పీడ్ బ్రేకర్లు బాగా ప్రాబ్లమాటిక్గా తేరే, ఫుల్ బ్యాక్ పెయిన్. ఎంతమందికి సార్? ఈ ట్రాఫిక్లో మన ఫ్రెండ్స్ అని ఏం చెప్పలేకపోతున్నాం కానీ చెప్పండి సార్. ఎందుకే లాస్ట్కి నేడేమవుద్దో చెప్పవా ప్లీజ్, దొరుకుద్దా? అంటే 24 సినిమా రిలీజ్ ఉంది సార్. ఏ ఆగలేను, చెప్పేయచ్చు కదా నాకు. 24 సార్, నవంబర్ 24 శుక్రవారం మీకు థియేటర్ దగ్గరలో ఎక్కడ ఉంటుంది కదా సార్, స్టేషన్ దగ్గరలో. అరే 306 టికెట్లు చెప్పరా? ఓకే సార్. థియేటర్లు అవి మరి ఏమన్నా అరేంజ్ చేసావు? బాగా ప్రొడ్యూసర్ కట్టాడు అని చెప్పాను కదా సార్. బాగానే ఇచ్చేసారు అందరూ, అంటే కొత్తగా ఉంది కదా సార్, అందరూ సపోర్ట్, అందరూ సపోర్ట్ చేస్తారు, ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బోల్డ్ హిట్స్ వచ్చాయి ట్రైలర్. మంచి క్రేజ్ ఉంది. మనం మరి ఏమైనా డిఫరెంట్గా కాన్సెప్ట్ మనం ప్లాన్ చేస్తే మన ఆడియన్స్ డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. బాబు ఎస్ఐ గారు వచ్చేస్తున్నారు. 306 నువ్వు ఎస్ఐ కాదా?
అంటే యాక్చువల్గా రీసెంట్గా హెడ్ కానిస్టేబుల్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యానండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా సీఏ అవుతానని ముందే డ్రెస్ కుట్టించుకున్నాను. ఫస్ట్ టైం ఇలా స్టేషన్కి వచ్చాను, మీరు తగిలేదు. అంటే ఇప్పుడు ఇదంతా నేను ఎస్ఐ కూడా చెప్పాలా? ట్రైలర్ ఆయన కూడా ఖచ్చితంగా చూసుంటాడు, మీరు ఖచ్చితంగా చెప్పాలి. నేను వెళ్తానే. నా యాక్టింగ్ స్కిల్స్ కానీ మీకు నచ్చినట్టయితే, మీరు మాయమైపోయే నెక్స్ట్ సినిమా ఏదో తీస్తున్నారు కదా, అందులో నాకు ఒక క్యారెక్టర్ ఉంది సార్.